మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాప్। సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటించినప్పటికీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాత్రం మనం స్క్రీన్ పైన సినిమా చూసినంత అందంగా మాత్రం ఉండవు। ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, కానీ మనకు మాత్రం తెరపైన చాలా అందంగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు। వాళ్ళు జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ సహాయ శక్తుల కృషి చేస్తారు। అలా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎదిగి పర్సనల్ గా చాలా ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్న నటి వైజయంతిమాల। ఆవిడ స్వతహాగా క్లాసికల్ డాన్సర్. ఆవిడ 1950లో తెలుగు సినిమా జీవితంలో అలాగే తమిళ సినిమా వాచ్ కైలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది। అదే విధంగా బాలీవుడ్ లో కూడా టాప్ స్టార్ గా ఎదుగుతూ క్లాసికల్ డాన్సర్ గా కూడా మంచి గుర్తింపును సాధించింది। అలాగే క్లాసికల్ డాన్సర్ గా ట్రింకిల్ ట్రోఫీ కూడా అందుకుంది। జీవితం ఇంత చక్కగా సాగుతున్నప్పటికీ తన చిన్నప్పుడు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది। వైజయంతి వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది। ఆవిడ పేరు వసుంధరా దేవి। మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకొని అప్పుడున్న హీరోలందరిలో బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్నారు। అయితే వసుంధరా దేవి రామన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది। వీళ్ళిద్దరికి వైజయంతి మాల జన్మించింది। వసుంధరా దేవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల తనకు ఇండస్ట్రీలో పరిచయమైన ఒక వ్యక్తి, నువ్వు టాప్ హీరోయిన్, ఇక్కడ వీళ్లతో ఇలా ఉండకూడదు, నీకు మంచి క్రేజ్ ఉంది, కాబట్టి నువ్వు పర్సనల్ గా ఒక్కదానివే ఉంటే హీరోయిన్ గా ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పటంతో రామన్ వసుంధరా దేవి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి। దీంతో ఇద్దరు విడాకులు తీసుకోవటానికి కోర్ట్ ని ఆశ్రయించారు। వైజయంతిమాల వాళ్ళ అమ్మ చేసే పనులన్నిటినీ చూస్తుంది, కానీ ఆవిడకి ఏం చెయ్యాలో తెలియట్లేదు। దాంతో కోర్టులో ఇద్దరు డైవోర్స్ తీసుకున్న తర్వాత నువ్వు ఎవరితో ఉంటావు అని అడిగితే మా డాడీతో ఉంటాను, మా అమ్మ నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళమ్మని తిట్టింది। అయినా కూడా వసుంధరా దేవి ఆ మాటల్ని లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది। తర్వాత వైజయంతిమాల వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది। ఇంత విషాద బాధను భరిస్తూ కూడా వైజయంతిమాల సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది। వైజయంతిమాల ఆర్టిస్ట్ గానే కాకుండా ఆవిడ గోల్ఫ్ ప్లేయర్ గా, రాజకీయ నాయకురాలిగా, క్లాసికల్ డాన్సర్ గా కూడా మంచి గుర్తింపు సాధించింది। కొన్ని సినిమాలు చేసిన తర్వాత తను సినిమాలు చేయకూడదు, ఇకపై నుంచి మన ఫ్యామిలీతో మన జీవితాన్ని గడపాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకుని 1965 తర్వాత సినిమాలు చేయటం మానేసింది। పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు ఎంత మంది తన దగ్గరికి వచ్చి అడిగినా కూడా తను సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు। సినిమాలు చేసి బిజీగా ఉండటం తనకి నచ్చలేదు, చేసిన సినిమాలు చాలు, ఇక తన లైఫ్ మొత్తం ఫ్యామిలీతో గడపాలి అనే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించారు। ఆవిడ సినిమాని వదిలేసింది, కానీ ఎప్పుడూ కూడా భరతనాట్యాన్ని వదిలేయలేదు, దానికి సంబంధించిన పనులు ఎప్పుడు చూసుకుంటూ ఉండేది। ఆవిడ 1989లో తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ లో పాల్గొని రాజ్యసభకు ఎన్నికయ్యారు। అలాగే 1999లో బీజేపీ పార్టీలో చేరి అక్కడ కూడా తన నాయకత్వ ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు। ఈ మధ్య సౌత్ లో నెంబర్ వన్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2లో ఒక క్యారెక్టర్ చేయమని కమల్ హాసన్ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగినప్పటికీ తను సినిమాలు చేయటం లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చేయటం కుదరదని చెప్పి కమల్ హాసన్ ని పంపించింది। సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్।